సీఎం కేసీఆర్ కు ఓటేసి మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి. జనగామలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించిన పల్లా రాజేశ్వరరెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ అనేక పథకాలు ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా ఉన్నాయని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ దగ్గరికి వెళ్లి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. అయితే ఇల్లు లేవని చెప్తే కొంతమంది అంటున్నారు, అన్నా మేము వచ్చి చాలా అయింది మాకు ఇల్లు జాగా ఉండలేదు, కొంతమంది ఏమో జాగా ఉన్నది కానీ మాకు ఇల్లు చూడని చెప్పేసి ఇలా పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. తెలంగాణ పార్టీ వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ మా పార్టీలో ఒక వీళ్ళకి ఇస్తామని చెప్పేసి ఎప్పుడు చెప్పలే. ఎట్లా కూడా ఏం చేసిందంటే మొత్తం కూడా తెలంగాణ వాళ్ళు అయితే రాదని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అని చూడకుండా కూడా అన్ని చేనేత మిత్ర ఇచ్చినంతే, ఆసరా ఇచ్చినంతే, కళ్యాణ లక్ష్మి ఇచ్చినంతే, గొర్రెలు ఇచ్చినంతే అట్లా చేశారు. అట్లా ప్రజలందరూ రావాలి అని చెప్పింది తప్ప పార్టీల కార్యకర్తలకు నాయకులకు ఆయన నిజంగా చేయలేదు. కాబట్టి అది నా దృష్టిలో ఉంది, వాళ్ళందరికీ ఏం సాయం చేయాలో నేను చేసుకుంటా, ఇవన్నీ ఇక్కడ చెప్పేది కాదు, ఖచ్చితంగా నాయకులు కార్యకర్తలు చేసుకుంటా. రెండవది గృహలక్ష్మి కింద 3000 ఇస్తే చెప్పిన సార్ 3000 నా మీద చాలా ఆశ పెట్టుకున్నారు.